రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్సాబాద్ మండల కేంద్రంలో బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు చిగురు వెంకన్న ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీసీ డిక్లరేషన్ ను సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, బీసీ జనగణమన చేపట్టాలని తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఓబీసీ మండల అధ్యక్షులు చిగురు వెంకన్న మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామరెడ్డి ఎన్నికల సభలో బీసీ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ జనగణ చేపట్టి స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ 23 నుండి 42% కు పెంచుతానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇచ్చిన మాటను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వెంటనే బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మండల అధ్యక్షులు చిగురు వెంకన్న, బీజేపీ నాయకులు యదునూరి గోపి, చిట్నేని శ్రీనివాసరావు, ఇడుగురాళ్ల సురేష్, కస్తూరి కార్తీకారెడ్డి, కాసోడి రమేష్, సాయి శ్రీనివాస్, రమేష్ బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈరోజు ముస్తాబాద్ ఎంఆర్ఓ గారికి బీసీ డిక్లరేషన్ అనే దాని మీద ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చూత బీసీలకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి బీసీలను వాడుకొని కాలవేపర చేసింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చూత బీసీలకు చేస్తామని చెప్పి మీరు ఎన్నికల హామీలో ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మీరు వచ్చి 8 నెలలు గడిచిన చూత మీరు ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి సమావేశం పెట్టలే, ఎలాంటి ఆదేశాలు జారీ చేయలే. ఎందుకంటే మీరు బీసీ లాంటి ఇంత చిన్న సూప అనేదానికి నిదర్శనం ఈరోజు మీరు దీని మీద సమీక్ష సమావేశం పెట్టకపోవడం చిన్న సూపగా కనబడుతుంది. ఈ వినతి పత్రాలు ఇంతటితో ఆగకుండా మీరు ఇంత దీని మీద ఏదైనా సమీక్ష సమావేశం పెట్టని వేడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి బీసీ కుల సంఘాలకు అన్నిటికీ మద్దతుగా నిలబడి బీసీ జనగణన అయ్యేంత వరకు సుత భారతీయ జనతా పార్టీ వారి వెంట ఉండి ఖచ్చితంగా వారికి ఒక మద్దతు ఇచ్చి వారికి సపోర్ట్గా ఉండి వారి యొక్క హక్కులు సాధించేంత వరకు సుత భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పి ఇప్పటికైనా